అంటే మనం సినిమాల్లోనే చూస్తుంటాం ఏ నార్త్ ఇండియా ట్రిప్పు కొట్టినవారో కాశీ ప్రయాగ వంటి తీర్థయాత్రలు చేసేవారో ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది మన దక్షిణాదిన మాత్రం ఇటువంటి వారు కనిపించరు సినిమాల్లో చూసినప్పుడో కథల్లో చదివినప్పుడో అలాంటి జీవితాన్ని గడిపేవారు కూడా ఉంటారా మనిషి శరీరాన్ని పీక్కొని తినే మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది కానీ నిజంగా అలాంటి మనుషులు ఉంటారు ఉత్తర భారతదేశంలోని అఘోరాలు ఎక్కువగా కనిపిస్తారు కాశీ వారణాసి హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో అఘోరాలు ఎక్కువగా ఉంటారు వారంతా ఒక వింత రూపంలో ఉంటూ శరీరాన్ని బూడిదతో పూసుకొని వెంట్రుకలు ఆడవారిలా పెంచుకొని చేతిలో మానవుని పుర్రెను పట్టుకొని చూస్తేనే మనుషులు భయపడేలా ఉంటారు ఈ అఘోరాలు మరి ఇంతకు అఘోరాల జీవితాలు ఎలా ఉంటాయి వారి ఆహార నియమాలు ఏమిటి వారు ఎక్కడ ఉంటారు వారికి ఎలాంటి శక్తులు కలిగి ఉంటారో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ముందుగా మాదొక చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే చేసుకోండి అలాగే మన కొత్త ఛానల్ మరొకటి కూడా ఉంది దాని లింకును కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము ఆ లింకు ద్వారా ఆ కొత్త ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అఘోరాల జీవనశైలి భిన్నంగా కొన్నిసార్లు జుగుప్సాకరంగా మరికొన్నిసార్లు భయానకంగా ఉంటుంది సంస్కృతంలో అఘోర అంటే భయం లేని అనే అర్థం ఉంది కానీ అఘోర పేరు విన్నా వాళ్లను చూసినా భయంతో వణికిపోతాం చాలామంది చావంటే భయపడతారు శ్మశానాలను చావుకు సూచనగా భావిస్తారు కాని అఘోరాలకు అదే నివాసం ఈ అఘోరాలు శివభక్తులు కపాలికా సంప్రదాయం నుంచి వేరుపడినవారే అఘోరాలు వీరు మరణం యొక్క దేవతగా కాళీమాతను పూజిస్తారు ఇతర సాధువులలాగా కాకుండా అఘోరాలు మాంసం తినడం మద్యం తాగడం మరియు సెక్సును సాధన చేయడం ద్వారా దేవత సంతృప్తి చెందుతుందని నమ్ముతారు అలాగే ప్రతి పదార్థంలో దేవుడు ఉంటాడని నమ్ముతారు అందువలన వారు మానవ మలం మూత్రం చీము నెత్తురు ఇంకా ఇతర హ్యూమన్ ద్రవాలు మరియు మానవ శవాలను తింటుంటారు ప్రతి మనిషి ఒక శవ శవం అతను శివలాగా రూపాంతరం చెందే మార్గమే అఘోర అంటారు అఘోరా తెగకు చాలా ప్రాచీన చరిత్ర ఉంది అఘోరాలు శ్మశానంలో నివాసం ఉంటారు చితిలోని బూడిదను ఒంటికి రాసుకుంటారు ఎముకను తాంత్రిక పనులకు ఉపయోగించుకుంటారు కపాలంలో మద్యం వేసుకొని తాగుతారు నరమాంస భక్షణ చేయడానికి వెనకాడరు వయసు మీద పడకుండా శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శక్తులను కూడగట్టుకోవడానికి వాతావరణాన్ని తమ ఇష్టం వచ్చినట్లు నియంత్రించడానికి నరమాంస భక్షణ తప్పనిసరి అని గట్టిగా నమ్ముతారు కొందరు తమ సంప్రదాయం ప్రకారం శవాలను దహనం చేయకుండా గంగా నదిలో విడిచిపెడుతుంటారు అలాంటి శవాలు అఘోరాలకు ఆహారంగా మారతాయి అవి ఎలాంటి స్థితిలో ఉన్నా పుటాలు అదిరిపోయే దుర్వాసన చుట్టుముట్టినా అఘోరాలు పట్టించుకోరు తినడం మీదే శ్రద్ధ పెడతారు ఇలా చేయడం వల్ల వాళ్లకు వ్యాధులు ఏవీ రావట నరమాంసం తినే ముందు కొంత మాంసాన్ని దేవుడి కోసం విడిచి మొక్కుతారు ప్రపంచంతో సంబంధం లేకుండా భవబంధాలను వదులుకోవడాన్ని తమ నగ్నదేహం సూచిస్తుందంటారు ఈ అఘోరాలు ఈ అఘోరాలు ఎక్కువగా మనకు కనిపించరు మనకు కనిపించేది ఒక్క కుంభమేళాలు లేదా పుష్కరాలలో మాత్రమే మరి మిగతా రోజులలో ఎక్కడ ఉంటారు అంటే వారు మానవ సంచారానికి దూరంగా నిశ్శబ్ద ప్రాంతాలలో ఉంటారు వారు ఎక్కువగా ధ్యానంలో ఉంటూ రాత్రి సమయంలో శ్మశానంలో క్షుద్ర పూజలు చేస్తుంటారు వీరు నరమాంసాన్ని ఇష్టపడడం శవాలను ప్రేమించడం ఎక్కువగా చేస్తారు మనకు ఎప్పుడైనా కనిపించినప్పుడు వారి చేతిలో మానవుని పుర్రె ఉంటుంది అది ఖచ్చితంగా మగవారి పుర్రె అయి ఉంటుంది ఎందుకంటే వారు ఆడవారి పుర్రెలను ఎట్టి పరిస్థితులలో ముట్టుకోరు మగవారి పుర్రెను వారికి అనుకూలమైన రోజులలో శ్మశానంలో క్షుద్ర పూజలు చేస్తూ పుర్రెను కళ్లపై భాగం నుంచి కోసేసి దానిని ఒక పాత్రలాగా తయారు చేస్తారు వీరు తినే ఆహారమంతా ఈ పుర్రెలోనే తింటుంటారు అలాగే వీరు యాచించడం కూడా ఇదే పుర్రలో యాచిస్తారు నీటిని తాగేందుకు మాత్రం వారు కమండలాన్ని ఉపయోగిస్తారు మరి ఎందుకు ఇలా చేస్తారు అంటే మాత్రం వారికి ఇలా చేయడం వల్లనే అద్భుతమైన శక్తులు కలుగుతాయని వారి నమ్మకం అఘోరాలు మామూలు రోజుల్లో ఎవరికీ కనిపించరు కానీ కుంభమేళ పుష్కరాలు జరిగే సమయంలో హిమాలయాల నుంచి కుంభమేళ జరిగే ప్రదేశాలకు వీరు ఖచ్చితంగా వస్తుంటారు మరి కుంభమేళా జరిగే స్థలం గాని లేదా అంత దూరం నుండి వారి ప్రయాణం ఎలా చేస్తారు అనే విషయం ఎవరికీ తెలియదు మరి వీరు ఉండే ప్రాంతం నుండి కుంభమేళా జరిగే ప్రదేశంలోకి ఎలా ప్రత్యక్షమవుతారు కుంభమేళా ముగిశాక తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కనిపించి హఠాత్తుగా ఎలా మాయమైపోతారు ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కనిపించదు వీటన్నిటికీ సమాధానం ఒకటే అదే సూక్ష్మ శరీర యానం అదే నానో టెక్నాలజీ అఘోరాలు నాగసాధువులు నానో టెక్నాలజీనే ఉపయోగించి ఎవరికీ కనిపించకుండా హిమాలయాల నుండి ఎక్కడికైనా వచ్చి తిరిగి వెళ్తున్నారని పూర్వకాలంలోనే మన ఋషులు ఈ టెక్నాలజీల గురించి రాసి పెట్టారని హిమాలయాలలో తపస్సు చేస్తే ఆ శక్తులన్నీ లభిస్తాయని కొంతమంది చెబుతుంటారు అయితే కుంభమేళా సమయంలో నదీ సంగమంలో పవిత్ర స్నానాలకు వచ్చే అఘోరాల్లో కొందరు నకిలీలు కూడా ఉంటారు ఆ సమయంలో వచ్చే భక్తులు పర్యాటకులను పూజలు ఆశీర్వచనాల పేరిట డబ్బు సంపాదించుకునేందుకు కొందరు ఇలాంటి అవతారం ఎత్తుతూ ఉంటారు నిజమైన అఘోరాలకు డబ్బుపై వ్యామోహం ఉండదు వారు డబ్బును ఆశించరు అఘోరాలు అందరి మంచి కోసం పూజలు చేస్తారు అంతేగాని పిల్లలు కలగాలని ఇల్లు కట్టుకోవాలని ఇలా అనేక కోరికలతో వచ్చి ఆశీర్వచనాలు కోరేవారిని మాత్రం వారు ఏమాత్రం పట్టించుకోరు ఇక నాగసాధువుల విషయానికొస్తే వారు ఈ అఘోరాలలాగా ఇంత కఠినంగా ఉండరు ఎందుకంటే వీరు ఎప్పుడూ కఠినమైన ధ్యానంలో సాధన చేస్తుంటారు వీరి అంతిమ లక్ష్యం మాత్రం మామూలు మానవులకు కనిపించని దేవుణ్ణి వారు ప్రత్యక్షంగా చూడడమే అలాగే నాగా సాధువులు తీసుకునే ఆహారం మామూలు మానవులు తీసుకునే ఆహారం లాగానే ఉంటుంది అయితే వీరు కొన్ని సంవత్సరాల పాటు ఆహారం నీరు లేకుండా ధ్యానం చేయగలరు అదేవిధంగా ఈ నాగా సాధువులు గాలిలోనే ఏదైనా తాయెత్తును లేదా బూడిదను తీసి సృష్టించి భక్తులకు ఇస్తుంటారు ఈ అఘోరాలు హిమాలయాల్లో గడ్డకట్టే చలిలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని దేవుని ఉపాసన చేస్తూ ఉంటారు నెలల తరబడి హిమాలయాల్లోని మంచు పర్వతాల్లో ఉండడం అనేది మామూలు మనుషులకు సాధ్యమయ్యేది కాదు కానీ అఘోరాలు బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తున్నారు వారు ఇంకా బెంగాల్లోని అడవుల్లో గుజరాత్లోని ఎడారి ప్రదేశాల్లో కూడా ఉంటుంటారట ఈ అఘోరాలు ఎక్కువగా బయట కనిపించరు వీరు ఒక్కొక్కరు వంద లేదా నూట యాభై సంవత్సరాలు బ్రతుకుతారు కొంతమంది రెండు వందల యాభై సంవత్సరాలు బ్రతికిన వాళ్లు కూడా ఉన్నారు ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర సమీపంలో కాళీమాత ఆలయంలో చెన్నై సమీపంలోని కాళేశ్వర ఆలయంలో ఇలా కొన్ని కొన్ని ప్రదేశాలలో సమాధుల దగ్గర అఘోరాలు కనిపిస్తూ ఉంటారు అఘోరాల జీవనశైలి చాలా భిన్నంగా ఉంటుంది వీరు దిగంబరులు శ్మశానంలో బూడిదె పూసుకొని ఉంటారు జుట్టు జడలు కట్టి శరీరం మట్టితో కొట్టుకుపోయి ఒంటినిండా గాయాలతో ఉంటారు ఈ అఘోరాలు కొందరు అఘోరాలు శరీరంలో ఎముకలు లేవా అన్నట్లుగా ఎటుపడితే అటు శరీరాన్ని వంచుతుంటారు కొన్ని సందర్భాల్లో మాత్రమే అఘోరాలు లంగోటిని ధరిస్తారు పూర్తికాలం వారు బట్టలు లేకుండా నగ్నంగానే జీవిస్తుంటారు ఉత్తర భారతదేశంలో మహిళా అఘోరాలు కూడా ఉంటారు పురుష అఘోరాల మాదిరిగానే స్త్రీలు కూడా శ్మశానంలో నిద్రించడంతో పాటు శవాలను భక్షిస్తూ ఉంటారు మహిళలు అఘోరాలుగా మారడం అంత సులువైనది కాదు ఆరేళ్లపాటు కటిక బ్రహ్మచర్యం అంటే పురుష వాసన తగలకుండా శృంగారం వంటి వ్యామోహాలకు దూరంగా ఉండాలి ఇలా ఆరు సంవత్సరాల పాటు దూరంగా ఉన్నవారు జీవితాంతం కూడా బ్రహ్మచర్యాన్ని పాటించగలరని నిర్ణయించి వారికి సన్యాసం ఇస్తారు అయితే ఇలా మారేందుకు తమకు తాముగా పిండ ప్రదానం చేసుకోవాలి తమ రక్త సంబంధీకులను వదిలేసుకోవాలి సన్యాసిగా మారిన రోజు కొత్తగా పుట్టినట్లు భావించాలి మహిళా అఘోరాలు చనిపోయిన సమయంలో వారి మృతదేహాలను నదిలో లేదా ఏదైనా చెరువులో పడవేస్తారు శ్మశానంలో ఉండే అఘోరాలు చనిపోతే మాత్రం శ్మశానం బయట నదిలో పడవేస్తారు తమ కళ్ళు భౌతికమైన వాటిని మాత్రమే కాక ఇతర చూపులకు అందని సూక్ష్మ అంశను కూడా చూస్తాయంటారు అఘోరాలు వివిధ రూపాల్లో చేసే తాంత్రిక సాధన తమలోని మండలిని శక్తిని తట్టి లేపుతుందని అప్పుడు చితిమంటల మీద దేవుళ్ళు నాట్యం చేస్తారని నమ్మకంగా చెబుతారు అర్ధరాత్రి సమయంలో అఘోరాలు శ్మశానంలో చితి ముందు ఒక బండ మీద నగ్నంగా కూర్చొని ధ్యానం చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో వీరు శవం మీద కూర్చొని కూడా ధ్యానం చేస్తుంటారు అప్పుడు అతని చుట్టూ ఎముకలు ఉంటాయి ధ్యానంలోకి దిగే ముందు తన చుట్టూ రక్షణ వలయాన్ని నిర్మించుకుంటాడు దీన్ని కిలన అంటారు ధ్యానంలో ఉన్న అఘోరా ముందు మూడు పొరెలు ఉంటాయి అఘోరా వద్ద ఆడనక్క ఉంటుంది ఈ నక్క తన సందేశాన్ని దేవుడికి తీసుకెళ్తుందని అఘోరా విశ్వసిస్తాడు ఈ అఘోరా సాధువుల అత్యంత భయానక అలవాట్లలో ఒకటి వారి శృంగార వాంఛ అఘోరాలకు శవాలను సంగమించాలనే కోరిక ఉంటుంది మరణదేవత కాలి అప్పుడే సంతృప్తి చెందుతుందని వీరు నమ్ముతారు కాబట్టి వారు శృంగారం చేయడానికి ఒక అవసరమైన అనుకూలమైన శవాన్ని కనుగొంటారు వారి ప్రకారం ఒక అఘోర ఒక మనిషి మెదడు తినేటప్పుడు లేదా ఒక శివంతో సెక్సు చేసేటప్పుడు దేవునిపై దృష్టి కేంద్రీకరించేలా నిర్వహిస్తే అప్పుడు అతను సరైన మార్గంలో ఉన్నట్టు అర్థం కొందరు అఘోరాలు తాము జరిపే కర్మకాండంలో భాగంగా వేశ్యలతోనూ సంభోగిస్తుంటారు కానీ ఎట్టి పరిస్థితులలో అఘోరాల్లో ఏ ఒక్కరూ హోమో సెక్సువల్గా మాత్రం మారరు ఇంకో విషయం ఏమిటంటే అఘోరాలు చనిపోతే వారి మృతదేహాలను మిగతా అఘోరాలు తినరు వారిని దహనమో పూడ్చిపెట్టడమో చేస్తారు అఘోరాలు వారు తినే గిన్నెలోనే కుక్కలు మరియు ఆవులకు కూడా ఆహారాన్ని పెడుతుంటారు కుక్కలతో కలిసి అఘోరాలు ఒకేసారి భోజనం చేస్తూ ఉంటారు అఘోరాలు జనపనార గోచి తప్ప ఏమి ధరించకుండా స్వేచ్ఛగా తిరుగుతుంటారు లేదా అసలు ఏమి ధరించకుండా వారి మొత్తం నగ్న శరీరాలను శవాలు కాల్చిన బూడిదతో అద్దుతారు అందువలన వ్యాధులు మరియు దోమల నుండి అఘోరాలను అవి రక్షిస్తాయని నమ్ముతారు అఘోరాలు ఎక్కువగా పదాలను ఉపయోగిస్తూ బిగ్గరగా అరుస్తుంటారు ఇది ఒక అఘోర జ్ఞానోదయంను సాధించడానికి చేసే మార్గంగా భావిస్తారు అంతేకాకుండా వారు ప్రజలకు దీవెనలు ఇవ్వడానికి కూడా ఈ విధంగా అరుస్తుంటారు అఘోరాలు వారి మెడ చుట్టూ మనిషి పుర్రెలను ఆభరణాలుగా వేసుకుంటారు వారిలో కొంతమంది అఘోర చిహ్నంగా ఒక ఊతకర్రలాగా చేతిలో శవం యొక్క తొడ ఎముకను పట్టుకొని ఉంటారు వారు దాదాపుగా జుట్టును కట్ చేయడం లేదా కడగడం చేయరు అఘోరాలు గంజాయిని స్మోక్ చేస్తారు తమ దినచర్యలను నిర్వహించడానికి బలమైన ధ్యాన పద్ధతులపై దృష్టి పెట్టడానికి ఇది సహాయపడుతుందని వారి నమ్మకం అఘోరాలు తమ వద్ద క్యాన్సర్ ఎయిడ్స్ మొదలైన కష్టతరమైన జబ్బులు ఏవైనా సరే వాటికి మందులు ఉన్నాయని చెబుతుంటారు వారు చితిపై నుండి కాలిపోతున్న మృతదేహాల నుండి మానవ నూనెను చేసి దానినే ఔషధంగా ఉపయోగిస్తుంటారు ఇటీవల కొన్ని సంవత్సరాలుగా అఘోరాలు బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు రోగులకు వైద్య సేవలు అందించడం వంటి సామాజిక కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు కుష్ఠువ్యాధి బారినపడి సొంత కుటుంబాలకు దూరమైన ఎంతో మందిని అఘోరాలు వారణాసిలో తాము నిర్వహిస్తున్న ఆసుపత్రిలో చేర్చి సేవలు అందిస్తున్నారు వారికి ఆయుర్వేదం నుంచి అల్లోపతి వరకు అన్ని రకాల వైద్యాలను అందిస్తుంటారు ఇటీవల కాలంలో కొందరు అఘోరాలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు చిన్నపాటి వస్త్రాలను ధరిస్తున్నారు అంతేకాదు కొందరు సెల్ ఫోన్లు వాడుతున్నారు ప్రజా రవాణాను కూడా వినియోగిస్తున్నారు ఈ మధ్యనే అఖండ సినిమా చూడడానికి అఘోరాలు వచ్చారని వార్తలు కూడా వచ్చాయి అయితే వీరిలో అసలు అఘోరాలు ఎవరో నకిలీ అఘోరాలు ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం ఈ అఘోరాలకు సంబంధించిన మేమిచ్చిన వివరణ మీకు సంతృప్తి కలిగించిందని మేము భావిస్తున్నాం ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారితో కూడా చేయించండి